हाय गाइस वेलकम टू अवर यूट्यूब चैनल प्रिव्यू चूसर कदा सेम अदे विधा एला एडिट वीडियो अने क्लियर स्टेप बाय स्टेप वीडियो अने एंड वरुक चूँगी एक्ट स्किप वीडियो अने अर्थम का वीडियो स्किप फर्स्ट नीचे एंड वर्क अने चूँगी वीडियो को संबंधी अन्नी मेटीरियल डिस्क्रिप्शन उ अब क्ली डोनि తర్వాత మీరు కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ ఇవ్వండి తర్వాత ఇక్కడ 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ బ్యాక్ గ్రౌండ్స్ లో కలర్ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇవ్వండి ఇక్కడ ఈ లేయర్ మీద క్లిక్ చేసుకోండి ఈ లేయర్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎన్ని సెకండ్స్ వరకు మీకు ఈ స్టేటస్ కావాలో అన్ని సెకండ్స్ వరకు మీరు దీన్ని ఈ లేయర్ ని అనేది ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇవ్వండి తర్వాత టోటల్ గా ఇట్లా ఫ్రంట్ గా చేయండి తర్వాత ఇక లేయర్ మీద క్లిక్ చేసి మీడియం మీద క్లిక్ చేసుకోండి తర్వాత నేను ఇచ్చిన టెంప్లేట్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా ఆ టెంప్లేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సిజర్ పక్ పాయింట్ స్క్వేర్ షేప్ కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ హాఫ్ పక్ పాయింట్ ఆన్ అనేది లేకుంటుండేది దీన్ని ఆన్ చేసుకొని ఓకే మీద ట్యాప్ ఇవ్వండి ఓకే మీద ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియం మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ మీకు నచ్చిన ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకోండి ఇక నేను ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఈ ఫోటో సెలెక్ట్ చేశాను ఈ ఫోటోని టోటల్ గా ఈ స్క్రీన్ అంతా జూమ్ చేసుకోండి ఇలా జూమ్ చేసుకొని ఇలా స్క్రీన్ టోటల్ గా ఇలా సెట్ చేసుకోండి అన్నాను ఇలా మీకు నచ్చే విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటో కూడా మీరు ఎంత వరకు ఉందో అంత వరకు ఇలా డ్రాగ్ చేసుకోండి డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది దీంట్లో మనకు స్క్రీన్ అనే ఆప్షన్ పెట్టుకోండి తర్వాత ఓకే మీద ట్యాప్ ఇవ్వండి మళ్ళీ అదే లేయర్ మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆల్ఫా ఓపాసిటీ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు మీ ఫోటో ఎంత వరకు కావాలనేది అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నాకు ఒక 70% అయితే ఈ టెంప్లెట్కి అడ్జస్ట్ అవుతుంది మీ ఫోటోని బట్టి ఆ కలర్ని బట్టి మీరు అది సెట్ చేసుకోండి తర్వాత ఓకే మీద ట్యాప్ ఇవ్వండి తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసుకోండి తర్వాత మీడియా మీద క్లిక్ చేసుకోండి బ్యాక్ గ్రౌండ్స్ లోకి వెళ్ళి ఒక బ్లాక్ కలర్ ది సెలెక్ట్ చేసుకోండి కొంచెం జూమ్ చేసుకోండి జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఉంటుంది క్రాపింగ్ మీద క్లిక్ చేసుకొని ఇలా మీరు సగం వరకు క్రాప్ చేసుకొని ఓకే మీద ట్యాప్ ఇవ్వండి తర్వాత మళ్ళీ ఇదే లేయర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఇలా దీని మీదకి తీసుకొచ్చి ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోండి ఈ ఫ్రేమ్ లో ఈ ఫ్రేమ్ ఎంతలో ఉందో ఆ ఫ్రేమ్ ఎంత వరకు ఉందో అంతవరకు అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా టోటల్గా వీడియో ఎంత ఉందో అంతవరకు మీరు ఇలా డ్రాగ్ చేసుకోండి డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసుకుంటే బ్లెండింగ్ ఆప్షన్లో ఇక్కడ ఓవర్లే అని ఉంటుంది ఓవర్లే మీద క్లిక్ చేసేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఓకే మీద ట్యాప్ ఇవ్వండి తర్వాత లేయర్ మీద క్లిక్ చేసుకొని మీడియా మీద క్లిక్ చేసుకొని మళ్ళీ మీకు దానిలోనే మీకు ఇంకో నచ్చిన ఫోటో తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇలా ఈ ఫోటోని ఇలా చేసుకోండి చేసుకొని కొంచెం జూమ్ చేసుకోండి జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసుకుంటే బ్లెండింగ్ ఆప్షన్ వస్తుంది దీంట్లో మీరు స్క్రీన్ పెట్టేసేసుకోండి స్క్రీన్ పెట్టేసుకొని తర్వాత ఓకే మీద ట్యాప్ ఇచ్చి మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు క్రాపింగ్ అని ఉంటుంది ఇది మీరు ఈ ఫ్రేమ్కు తగ్గట్టు కరెక్ట్గా మీరు క్రాప్ అనేది చేసుకోండి ఇలా ఇక్కడ నేనైతే క్రాప్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఈ ఫ్రేమ్ ఎంత ఉందో అంతవరకే కరెక్ట్గా క్రాప్ చేయండి ఓకే క్రాపింగ్ తర్వాత ఓకే మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు కొంచెం ఫ్రేమ్లో అటు ఇటు అవుతుంది కదా కొంచెం ఇలా అనుకోండి ఓకే మనకు ఫోటో అయితే అడ్జస్ట్ అయిపోయింది దీన్ని టోటల్గా డ్రాగ్ చేయండి వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేసి ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇవ్వండి తర్వాత మీరు నేమ్ ఇచ్చేయండి లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద ఇచ్చేసి అది ఎవరి నేమ్ అయితే వాళ్ళ నేమ్ ఇచ్చేయండి ఇక్కడ నేనైతే నేమ్ ఇచ్చేస్తున్నాను నేమ్ ఇచ్చేసి తర్వాత ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కలర్ మీద క్లిక్ చేసుకొని బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే మీద ట్యాప్ ఇవ్వండి తర్వాత ఇక్కడ ఏఏ అంటే ఫాంట్ అన్నమాట ఫాంట్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకొని ఓకే మీద ట్యాప్ ఇచ్చి తర్వాత దీన్ని కూడా టోటల్గా ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేసుకొని ఓకే మీద ట్యాప్ ఇచ్చి మళ్ళీ దాని మీద క్లిక్ చేసుకొని ఇలా మీరు ఈ వైట్ దాని మీదకి వచ్చి కొంచెం ఇలా క్రాస్ చేసుకొని కొంచెం ఇలా జూమ్ చేసుకొని ఇలా మీ పేరు సెట్ అయ్యే విధంగా జూమ్ చేసుకొని ఇలా మీరు అడ్జస్ట్ అనేది చేసుకోండి చేసుకొని ఇక్కడ ఓకే మీదనైతే ట్యాప్ ఇవ్వండి మనకు ఇలా అయితే అయిపోతుంది తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్స్లో మీరు
డౌన్లోడ్ చేసుకున్న దానిలో ఈ బార్డర్ వస్తుంది. ఈ బార్డర్ సెలెక్ట్ చేసుకోండి లేయర్లో. తర్వాత ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకొని ఆన్ చేసేయండి. తర్వాత మళ్ళీ అదే లేయర్ మీద క్లిక్ చేసుకొని టోటల్ వీడియో అంతా అనండి. అన్న తర్వాత ఇక్కడ మనకు బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, దీంట్లో స్క్రీన్ పెట్టేసుకొని ఓకే మీద ట్యాప్ ఇస్తే సరిపోతుంది. ఏమైనా ఎక్స్ట్రా లేయర్స్ ఉంటే దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ టు ట్రిమ్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన సాంగ్ సెలెక్ట్ చేసుకోవడానికి ఫ్రంట్కి వచ్చేసి ఆడియో మీద క్లిక్ చేసి ఆల్బమ్స్లోకి వెళ్ళి మీకు నచ్చిన సాంగ్ ఫస్ట్ ఇలా విని తర్వాత ఇక్కడ ప్లేస్ ఐకాన్ మీద ట్యాప్ ఇచ్చి ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇవ్వండి. మీకు ఏమైనా అవసరం లేదంటే దీని మీద క్లిక్ చేసుకొని లాస్ట్లో అది దీన్ని ఇట్లా ట్రిమ్ మీద క్లిక్ చేసుకొని ట్రిమ్ టు లైట్ ప్లే హెడ్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఇలా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనకు ప్లే చేసుకుంటే మనకి ఇలా అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఈ మీకు సౌండ్ ఎందుకు రావడం లేదంటే నేను నాకు కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి నేను సౌండ్ అనేది మ్యూట్ చేశాను. ఇప్పుడు దీన్ని ఏ విధంగా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ యారో సింబల్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన క్వాలిటీలో సేవ్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. 4K 2K ఫుల్ హెచ్డి 720 మీకు నచ్చింది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోగానే ఇది 100% కాగానే మనకు వీడియో అనేది గ్యాలరీలోకి వచ్చేస్తుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.